మా లేటెస్ట్ వీడియోస్ను మిస్ కాకుండా మీ మొబైల్లో నోటిఫికేషన్ పొందాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకొని ఆల్ ట్యాప్ చేయండి. అలానే మా ఛానల్లో జాయిన్ అయ్యి మాకు సపోర్ట్ ఇవ్వండి. ఈ నెల 8వ తేదీ అత్యంత శక్తివంతమైన మహాశివరాత్రి. 349 సంవత్సరాల తరువాత శ్రవణ నక్షత్రంతో శుక్రవారంతో ఈ మహాశివరాత్రి వస్తుంది. ఎవరైతే ఈ మహాశివరాత్రి రోజు రాత్రి నిశితాకాలంలో అంటే లింగోద్భవ కాలంలో అనగా రాత్రి 11:54 నుండి అర్ధరాత్రి 12:42 మధ్య ఈ 48 నిమిషాల లింగోద్భవ కాలంలో ఇప్పుడు చెప్పబోయే ఆకుపై ఎవరైతే ఈ దీపం వెలిగిస్తారో వారి జీవితం అనేది మారిపోతుంది. వారు అపర కుబేరులుగా మారిపోతారు. మీరు పట్టిందల్లా బంగారమే అవుతుంది. ఎవరైతే శివరాత్రి రోజు ఈ ఆకుపై ఇలా దీపం వెలిగిస్తారో వారి యొక్క సమస్త పాపాలు దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. మీ ఇంట్లో ఉన్న అన్ని సమస్యలను తీర్చే బాధ్యత ఆ మహాశివుడు తీసుకుంటాడు. మరి శివరాత్రి రోజు ఈ సమయంలో ఏ ఆకుపై దీపం వెలిగిస్తే అపర కుబేరులవుతారో ఈ వీడియోలో తెలుసుకుందాం. జన్మకో శివరాత్రి అనే నానుడి మనకు ఉంది. అంటే ఒక మనిషి 100 సంవత్సరాలు జీవిస్తాడు అనుకుంటే ఆ 100 సంవత్సరాల మానవ జన్మ సార్థకం కావాలి అంటే ఒక్క శివరాత్రి సక్రమంగా పరమేశ్వర ఆరాధన చేసి అర్చించి జాగరణ చేసి ఆ మహాశివుణ్ణి ధ్యానిస్తే మన జన్మ ధన్యమవుతుందని అర్థం. జన్మలో కేవలం ఒకే ఒక్కసారి మహాశివరాత్రి రోజు ఉపవాసం జాగరణ చేసి ఆ మహాశివుడికి దగ్గరగా ఉంటే ఇంత పుణ్యం కలుగుతుంటే మరి ఇంకా మరిన్నిసార్లు మహాశివరాత్రి వ్రతాన్ని పాటిస్తే ఎంతటి పుణ్యం కలుగుతుందో మీరే అర్థం చేసుకోండి. ముక్తిని ప్రసాదించేది శివరాత్రి. మహాశివరాత్రి చాలా ప్రత్యేకమైనటువంటి రోజు. శివారాధనలో ఇంతకంటే గొప్ప రోజు లేదు. ఎంతటి గొప్ప రోజు మనకు వస్తుంది కాబట్టి ఆ రోజును సద్వినియోగం చేసుకోవాలి. మహాశివరాత్రి రోజు జగత్తంతా ఉపవాసం ఉండాలి. తప్పకుండా ఉండాల్సిందే. ఉపవాసం ఉండలేని వారు కొన్ని పండ్లు పాలు తీసుకొని ఉండాలి. కానీ భోజనం చేయకూడదు, టిఫిన్లు తీసుకోకూడదు, ద్రవ పదార్థాలు మరియు వండనివి తీసుకోవాలి. మీకు శారీరకమైన శక్తి ఉంటే, షుగర్ బీపీ మొదలైన వ్యాధులు లేకపోతే, ఆరోగ్యం బాగుంటే, శరీరం మీ స్వాధీనంలో ఉంటే మీరు ఉపవాసం ఉండండి. ఆ రోజు సూర్యోదయానికి ముందే ఉదయమే లేచి స్నానాదులు చేసి ఉపవాసం ఉండి శివాభిషేకం చేసి రోజంతా శివనామస్మరణతో శివక్షేత్రాలను దర్శించి తప్పకుండా శివాలయానికి వెళ్ళి ఆ రోజు మహాశివుణ్ణి దర్శించి పరమేశ్వరుని అనుగ్రహం ప్రతి ఒక్కరూ పొందాలి. ఇక శివరాత్రి రోజు చేయవలసిన 2 ప్రధాన విధులు ఏంటంటే, ఒకటి ఉపవాసం, ఇంకొకటి జాగరణ. జాగరణ అంటే మేల్కొని ఉండటం, కళ్ళు తెరిచి ఉండటం మేల్కోవటం కాదు. అంటే ఆ రోజు రాత్రి నిద్రపోకుండా సినిమాలు చూడటం చేస్తే అది నిజమైన జాగరణ అవ్వదు. అంతకన్నా మీరు జాగరణ చేయకపోవటమే మంచిది. ఇలా రాత్రి సినిమాలు చూసి జాగరణ అయిపోయింది పుణ్యం వస్తుంది అనుకుంటే అదంతా మీ భ్రమే. జాగరణ అంటే శివాలయ సన్నిధిలో ఉండాలి. ఏదైనా మంత్రజపం చేస్తూ ఉండాలి, భజనలు చేస్తూ ఉండాలి, లేదా ఏదైనా దైవ సంబంధిత ప్రవచనం వినాలి. ఏదైనా సరే ఆ మహాశివుడికి సమీపంలో ధ్యానంతో, శివ మంత్రంతో, శివ దర్శనంతో ఈ రాత్రంతా గడపాలి. ఆ మహాశివుని కథలు వినటం చేయాలి. ఇలా రాత్రంతా గడిపి ఉదయమే లేచి మళ్ళీ శివుడికి అభిషేకం చేసుకొని అప్పుడు ఎవరికైనా ఒకరికి భోజనం పెట్టాలి. లేదా ఒక సద్బ్రాహ్మణుణ్ణి మన ఇంటికి పిలుచుకొని అతడికి భోజనం పెట్టి దక్షిణ తాంబూలాదులు ఇచ్చి అప్పుడు శివుడికి నివేదన చేసిన ప్రసాదాన్ని స్వీకరిస్తే అది మహాశివరాత్రి అవుతుంది. చాలామందికి తెలియని ఒక ప్రత్యేకత ఈ మహాశివరాత్రికి ఉంది. శివరాత్రి రోజు చేయవలసింది ఏమిటి అంటే, శివ ఆవిర్భావం తర్వాత శివ కళ్యాణం తప్పక ఆ రోజు చేయాలి. ఆ రోజు ఆ కళ్యాణ మహోత్సవాన్ని చూసిన భక్తుల సమస్త పాపాలు హరించుకుపోతాయి. కాబట్టి మహాశివరాత్రి రోజు ఉపవాసం, జాగరణ ఈ విధంగా తప్పక చేయాలి. ఈ విషయాలు ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాలి. తెలియక పొరపాట్లు చేస్తే ఉపవాసం, జాగరణ చేసిన ఫలితం పోతుంది. ఇక ఈరోజు ఆ మహాశివుడు లింగరూపంలో ఆవిర్భవించిన సమయం అనగా లింగోద్భవ కాలంలో
అనగా రాత్రి 11:54 నుండి రాత్రి 12:42 మధ్య కాలంలో, అంటే ఈ 48 నిమిషాల కాలంలో ఎవరైతే మీ ఇంట్లో దేవుడి గుడిలో శివుడి ఫోటో ముందు కానీ, శివలింగం ముందు కానీ, దేవాలయంలో కానీ మారేడువాకుపై ఇలా దీపం వెలిగిస్తే తిరుగులేని రాజయోగం పడుతుంది. ఈ శివరాత్రి రోజు ప్రత్యేకంగా ఒక ఆకు మీద దీపం వెలిగిస్తే ఆ పరమశివుడి అనుగ్రహంతో కష్టాలన్నీ పోయి అష్టైశ్వర్యాలు కలుగుతాయి. ముందుగా ఒక మారేడు ఆకు తీసుకోవాలి. ఆ మారేడు ఆకు మీద గంధం కుంకుమ బొట్లు పెట్టి శివుడి ఫోటో ముందు కానీ లేదా శివలింగం ముందు కానీ పెట్టి దానిపై ప్రమిద పెట్టి ఆ ప్రమిదలో ఆవు నెయ్యి వేయాలి. అందులో 5 ఒత్తులు వేసి దీపాన్ని వెలిగించాలి. తరువాత యథావిధిగా దీపపూజ చేయాలి. ఇలా వెలిగించిన దీపానికి పుష్పాలు అక్షంతలు సమర్పించాలి. చిన్న బెల్లం మొక్కను నైవేద్యంగా సమర్పించాలి. ఇలా ఈరోజు మారేడు ఆకు మీద వెలిగించే దీపం అంటే ఆ మహాశివుడికి చాలా ఇష్టం. మహాశివరాత్రి రోజు ఇలా దీపం వెలిగించటం వల్ల మీ దరిద్రం మొత్తం పోతుంది. అలానే మీ జన్మజన్మల పాపాలు మొత్తం పోతాయి. కష్టాలు పోయి అష్టైశ్వర్యాలు కలుగుతాయి. పరమశివుడి అనుగ్రహంతో మీకు అన్ని శుభాలే కలుగుతాయి. కాబట్టి మీరు కూడా శివరాత్రి రోజు చెప్పిన సమయంలో మారేడు ఆకుపై దీపం వెలిగించి అష్టైశ్వర్యాలను పొందండి. సుఖంగా జీవించండి. మాఘమాసం బహుళ చతుర్దశి రోజున వచ్చే మహాశివరాత్రి ఆ శివపార్వతులకు ఎంతో ఇష్టమైన రోజు. కాబట్టి మహాశివరాత్రి ఎంతో పవిత్రమైన రోజు. మాఘమాసం బహుళ చతుర్దశి అర్ధరాత్రి కాలంలో పరమశివుడు కోటి సూర్యకాంతులతో లింగరూపంలో ఆవిర్భవించాడు. కాబట్టి ఈరోజు అర్ధరాత్రి చతుర్దశి తిథి ఉన్నప్పుడే మహాశివరాత్రి. మహాశివరాత్రి 4 యామముల రాత్రి కాలంలో శివలింగాన్ని 4 విధములైన వస్తువులతో అభిషేకిస్తారు. మహాశివరాత్రి చాంద్రమాన నెల లెక్కింపు ప్రకారం ప్రతి మాఘమాసం బహుళపక్షంలో చతుర్దశి తిథి రోజున వస్తుంది. ప్రతి ఏటా మాఘమాసం బహుళ చతుర్దశి రోజు చంద్రుడు శివుని జన్మనక్షత్రమైన ఆరుద్రాయుక్తుడైనప్పుడు వస్తుంది. ఆ మహాశివుడు ఈరోజే లింగాకారంగా ఆవిర్భవించాడని శివపురాణంలో వివరణ ఉంది. మనకు సాధారణంగా ప్రతి మాసంలో బహుళ చతుర్దశి తిథి రోజున శివరాత్రి వస్తూనే ఉంటుంది. దీనిని మాస శివరాత్రిగా భావించి శివానుగ్రహం పొందుటకు ఆ రోజు ఈశ్వరునికి విశేష పూజలు చేస్తారు. ఈ విధంగా సంవత్సరంలో 12 శివరాత్రులుగా చెప్పుకునే మాస శివరాత్రులు వస్తాయి. 12 మాసాలలో వచ్చే మాస శివరాత్రులలో మాఘమాసం బహుళ చతుర్దశి రోజున వచ్చే మహాశివరాత్రి ఆ శివపార్వతులకు ఎంతో ఇష్టమైన రోజు. కాబట్టి మహాశివరాత్రి ఎంతో పవిత్రమైన రోజు. మాఘమాసం బహుళ చతుర్దశి అర్ధరాత్రి కాలంలో పరమశివుడు కోటి సూర్యకాంతులతో లింగరూపంలో ఆవిర్భవించాడు. కాబట్టి ఈరోజు అర్ధరాత్రి చతుర్దశి తిథి ఉన్నప్పుడే మహాశివరాత్రి. మహాశివరాత్రి 4 యామముల రాత్రి కాలంలో శివలింగాన్ని 4 విధములైన వస్తువులతో అభిషేకిస్తారు. ఈ వీడియోలో మనం మహాశివరాత్రి ఏ రోజు, అలానే మహాశివరాత్రి రోజు చతుర్దశి తిథి సమయం, నిశితాకాలం అంటే లింగోద్భవకాలం పూజా సమయం, అలానే 4 యామముల రాత్రి సమయాలు తెలుసుకుందాం. మనకు మహాశివరాత్రి ఎప్పుడు అని తెలియాలంటే చతుర్దశి తిథి సమయం తెలియాలి. ఈసారి చతుర్దశి తిథి 8వ తేదీ రాత్రి 9:57 ప్రారంభమై 9వ తేదీ సాయంత్రం 6:17 వరకు ఉంటుంది. మనకు చతుర్దశి తిథి తెలిసింది. దీని ప్రకారం చూస్తే 9వ తేదీ సూర్యోదయం సమయంలో చతుర్దశి తిథి ఉంది. అలానే ఈ 9వ తేదీనే చతుర్దశి తిథి సమయం అధికంగా ఉంది కాబట్టి ఈరోజు మహాశివరాత్రి అనుకుంటున్నారు. కానీ ఇక్కడ పురాణాల వివరణ ప్రకారం మాఘమాసం బహుళ చతుర్దశి నాటి అర్ధరాత్రి కాలంలో పరమశివుడు కోటి సూర్యకాంతులతో లింగరూపంలో ఆవిర్భవించాడు. కాబట్టి మాఘ బహుళ చతుర్దశి అనేది అర్ధరాత్రి ఉన్నప్పుడే మహాశివరాత్రిగా జరుపుకోవాలని ఉంది. దీని ప్రకారం చూసుకుంటే ఈ మహాశివరాత్రి పర్వాన్ని చతుర్దశి తిథి సూర్యోదయంతో ఉండకపోయినా, చతుర్దశి తిథి రోజులో ఎక్కువ సమయం లేకపోయినా, కేవలం మాఘబహుళ చతుర్దశి తిథి అర్ధరాత్రి ఉన్నప్పుడే ఆ రోజునే మహాశివరాత్రిగా జరుపుకోవాలని అర్థం. దీని ప్రకారం 8వ తేదీ రాత్రి
9:57 చతుర్దశి తిథి ప్రారంభమై ఆ రోజు అర్ధరాత్రి మొత్తం ఈ చతుర్దశి తిథి ఉంది కాబట్టి ఈ 8వ తేదీనే మహాశివరాత్రిగా జరుపుకోవాలి. ఇక ఈరోజు ఆ మహాశివుడు లింగరూపంలో ఆవిర్భవించిన అద్భుత సమయం నిశితాకాలం. దీనినే లింగోద్భవ కాలం అంటారు. ఈరోజు నిశితాకాలం వచ్చి 8వ తేదీ అర్ధరాత్రి 12 దాటితే 9వ తేదీ వస్తుంది. 11:54 AM నుండి 12:42 AM వరకు ఉంటుంది. అంటే మొత్తం కాలం 48 నిమిషాల పాటు ఉంటుంది. ఈ 48 నిమిషాల నిశితాకాలం శివారాధనకు నిర్దేశించింది. మహాశివరాత్రి రోజు నిశితాకాలం శివపూజ చేయటానికి అనువైనది. ఆ మహాశివుడు లింగరూపంలో ఈ భూమి మీద కనిపించిన లింగోద్భవ కాలం ఇదే. ఈ సమయంలో లింగోద్భవ పూజ నిర్వహిస్తారు. ఇక మహాశివరాత్రి జాగరణలో మొత్తం 4 యామముల కాలం, అంటే 4 జాముల కాలం ఉంటుంది. ఇందులో మొదటి యామము 8వ తేదీ సాయంత్రం 6:16 నుండి రాత్రి 9:17 పాటు ఉంటుంది. ఈ మొదటి యామంలో శివలింగానికి పాలతో అభిషేకం, తామర పువ్వులతో పూజ, పెసరపప్పు బియ్యం కలిపిన పొలగం శివుడికి నైవేద్యంగా నివేదన చేస్తారు. తరువాత ఋగ్వేద మంత్రాలు పఠిస్తారు. ఇక రాత్రి సమయంలో 2వ యామము లేదా 2వ జాము కాలం వచ్చి 8వ తేదీ 9:17 PM నుండి 9వ తేదీ 12:18 AM వరకు ఉంటుంది. ఈ 2వ యామంలో శివలింగానికి పెరుగుతో అభిషేకం, పాయసం నైవేద్యంగా పెట్టి యజుర్వేద మంత్రపఠనం చేస్తారు. ఇక రాత్రి సమయంలో 3వ యామము లేదా 3వ జాము కాలం వచ్చి 9వ తేదీ 12:18 AM నుండి 3:19 AM వరకు ఉంటుంది. ఈ 3వ యామం కాలంలో శివలింగానికి నేతితో అభిషేకం, బిల్వపత్రాలతో పూజ, నువ్వుల పొడి కలిపిన నువ్వుల చిమ్మిలి నైవేద్యంగా పెట్టి సామవేద మంత్రపఠనం చేస్తారు. ఇక రాత్రి సమయంలో 4వ యామము లేదా 4వ జాము కాలం వచ్చి 9వ తేదీ తెల్లవారుజామున 3:19 AM నుండి 6:20 AM వరకు ఉంటుంది. ఈ 4వ యామంలో శివలింగానికి తేనెతో అభిషేకం, నల్ల కలువ పువ్వులతో పూజ మరియు కేవలం అన్నం నైవేద్యంగా పెట్టి అథర్వణ వేదమంత్ర పఠనం చేస్తారు. ఈ పూజలన్నీ వారి వారి అవకాశం బట్టి ఇంట్లో శివలింగానికి కానీ శివాలయంలో శివలింగానికి కానీ నిర్వహించుకోవచ్చు. ఈ 4 యామములలో మరియు నిశితాకాలంలో ఆ మహాశివుడికి అభిషేకం చేసే సమయంలో చూసినా చాలు, అంతటి మహాపుణ్యం మీకు లభిస్తుంది. అందుకే ఈ సమయాల్లో శివాలయాన్ని దర్శించి ఆ మహాశివుడి అనుగ్రహానికి పాత్రులు అవ్వండి. కాబట్టి 8వ తేదీ అర్ధరాత్రి మాత్రమే చతుర్దశి తిథి ఉంది. మనమందరం మహాశివరాత్రిని భక్తిశ్రద్ధలతో 8వ తేదీ జరుపుకోవాలి. కాబట్టి 8వ తేదీ ఈ సమయాల్లో శివారాధన, ఉపవాసం, జాగరణ, మంత్రజపం చేయటం వల్ల ఎంతో పుణ్యాన్ని తెచ్చిపెడతాయి. సకల శుభాలు కలుగుతాయి. శివసాయుధ్యం లభిస్తుంది.